शर्मिला रेड्डी मीद जरिगिन दाडिनि नेनु तीव्रंगा खंडिस्तुन्नानु कानी कोन्नि वीडियोलु चूसिनप्पुडु నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే 3500 కిలోమీటర్లు నేను తెలంగాణలో పాదయాత్ర చేశాను. అవును చెల్లమ్మ, నువ్వు ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు జైల్లో ఉండేటప్పుడు పాదయాత్రలు చేసి 1000 కిలోమీటర్లు 100 ప్రామిసులు చేశారు, ఒకటైనా నెరవేర్చారా? ఏమేనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన తీసుకొస్తారు. ఏం తీసుకొచ్చారు? ఆంధ్రలో లక్షల కోట్లు అప్పు చేశారు. కోట్ల మంది నిరుద్యోగులు, రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అక్కడ తీసుకురండి ముందు. మీ అన్నయ్య ముఖ్యమంత్రి అయి 3.5 సంవత్సరాలు అయింది. క్యాపిటల్ అయినా కట్టారా? ఒక్క ఉద్యోగం తెచ్చారు? ఉన్న కంపెనీలన్నీ వదిలేసాయి. బీజేపీకి బీ పార్టీగా ఉండి చెప్పు ఉండవిల్లు అరుణ్ కుమార్ గారు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఎవరు గెలిచినా బీజేపీ స్ట్రాంగ్ ఉంది ఆంధ్రాలో యూపీ కంటే అని. మరి ఇప్పుడు తెలంగాణలో నువ్వేం చేస్తావు? నీకు హక్కు ఉంది, తెలంగాణలో ఉంది, ఢిల్లీలో ఉంది, నువ్వు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ప్రశ్నించే వాళ్ళు నేను ఒక్కనే అంటావేటి? ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడైనా బీజేపీని ప్రశ్నించావా? వాళ్ళ మతతత్వ పార్టీ అని, అవినీతి పార్టీ అని, మోదీ గారు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చలేదని కేసీఆర్ గారిని నువ్వు ప్రశ్నిస్తున్నావు, నేను ప్రశ్నిస్తున్నాను. కానీ అభివృద్ధి ఎలా చేస్తావు? ప్రశ్నలు ఎవడైనా ప్రశ్నిస్తాడు. చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగిన వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కు ఉంది. కానీ అభివృద్ధి నువ్వు ఎలా చేస్తావు? మీ అన్నయ్య చేయలేంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన ఎలా తీసుకొస్తావు? అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ప్రాజెక్టులు పెట్టారు, అప్పులు చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కోట్ల అప్పు, ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల కోట్ల అప్పు. అప్పులు తీర్చి అభివృద్ధి చేసి కంపెనీలు పెట్టి ఉద్యోగాలు తెచ్చే కెపాసిటీ నా ఒక్కడికే ఉంది. ఎందుకు 200 దేశాల్లో నాకున్న సంబంధాలతో ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి కొరకు 38-40 సంవత్సరాలు కష్టపడ్డానో అలాగే చేసి చూపిస్తా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల మీద, తెలుగు ప్రజల మీద ఈ దాడులు, గొడవలు, తిట్లు వద్దు. ఏదో బీజేపీకి బీ పార్టీకి ఉండడం కాదు, రా చేతులు కలుపు ప్రజాశాంతి పార్టీకి మద్దతు. ఈరోజు లక్షల కోట్ల మంది ఏ విధంగా మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు, 60-70%. కనుక రేపు శనివారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రతి శనివారం ఏ విధంగా లీడర్స్ నేను కలుస్తున్నాను, మార్పు తెద్దాం, అభివృద్ధి చేద్దాం, ఈ గొడవలు మనకొద్దు, కుటుంబ పాలన మనకొద్దు, ఏ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, శర్మిలా రెడ్డి గారు వాళ్ళ కుటుంబమేనా, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీరి కుటుంబమేనా, ఒకటి రెండు కులాలేనా, రెడ్లో లేదా వెలమలో దొరలో వెళ్ళాలా? 52 నుండి ఇంతవరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా? 56% మనం ఉన్నాం బీసీలు, మనం ఎందుకు అవ్వకూడదు? అభివృద్ధి చేద్దాం, అవినీతి నిర్మూలన చేద్దాం, బీసీ ఎస్సీ ఎస్టీ పాలన తీసుకొద్దాం. ఇప్పుడున్న పార్టీలన్నీ అవినీతి పార్టీలని గమనించే 100,000 మంది గద్దరన్న లాంటి వారు, శ్రీకాంతాచారి తండ్రి లాంటి, వెంకటాచార్య లాంటి వారు, ఐఏఎస్ రోసయ్య గారు, దానమయ్య గారు లాంటి ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు? రండి, రేపు శనివారం డిసెంబర్ 7 నుండి నేను తెలంగాణ టూర్ చేస్తున్నాను. మీరు మీటింగులు పెట్టుకుందాం, మార్పు తీసుకొద్దాం. 6 నెలల్లో తెలంగాణలో ఎలక్షన్ వస్తుంది కాబట్టి పూర్తిగా అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందామన్న ప్రతి లీడర్ రండి. ఈ వీడియో అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.